నటిగా దర్శకురాలుగా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞని చాటుకొని ఇక తెలుగు ఆడియన్స్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది రేణుదేశాయ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత ఆమె తెలుగువారికి మరింత చేరువైంది ఆపై పవన్ కళ్యాణ్ నుంచి దూరమైనప్పటికీ ఆయన అభిమానులు మాత్రం రేణుదేశాయ్కి తమ వదినగానే భావిస్తూ ఉన్నారు అలాగే ఆమె కూడా పవన్ అభిమానుల పట్ల సానుకూలంగా ఉంటుంది ఇక రేణు దేశాయ్ కూడా ఇటీవల కొన్ని షోలలో కనిపించి ఆకట్టుకుంది అలాగే రేణు దేశాయ్ గురించి ఎలాంటి అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె తాజాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్ధమైంది ఇక ఇంతలోనే కొన్నాళ్ళుగా తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని తాజాగా ఆమె తన ఆరోగ్య సమస్యను అభిమానులతో పంచుకుంది నేను కొన్నేళ్లుగా గుండె కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఇక దగ్గరి వారందరికీ తెలుసు కొన్నిసార్లు వాటన్నిటిని అర్థం చేసుకునే శక్తిని కనుగొనడం చాలా కష్టమవుతుంది అయితే నాతో పాటు ఇలాంటి సమస్యలతో పోరాడుతున్న అనేక మందికి ఈ విషయాన్ని నేను నేడు పోస్ట్గా తెలియజేస్తూ ఉన్నాను మనం ఎలా ఉన్నా బలంగా ఉండాలి ఈ ప్రక్రియపై విశ్వాసం ఉంచాలి మీపై జీవితంపై ఆశను కోల్పోవద్దు ఈ విశ్వం మన కోసం సొంతంగా స్వీట్ ప్లాన్స్ కలిగి ఉంది అంటూ ఓ నోట్ షేర్ చేసింది అంతేకాదు ట్రీట్మెంట్ మెడికేషన్ యోగా పోషకాహారం కొనసాగుతున్నట్లు పేర్కొన్న రేణుదేశాయ్ త్వరలోనే సాధారణ జీవితాన్ని పొంది షూటింగ్స్ చేయాలని ఆశిస్తున్నట్లుగా తెలిపింది ఇక రేణుదేశాయ్ చేసిన ఈ పోస్టు ఫాలోవర్లను అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తూ ఉన్నారు రేణు దేశాయ్ పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోంది టైగర్ నాగేశ్వరరావులో ఆమె హేమలత లవణం అనే ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ నాయుడు డైరెక్ట్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇక ఇక రేణుదేశాయ్ కూడా రైతు సినిమా తెరకెక్కించేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తుంది దీనితో పాటు ఆమె కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది ఇక రేణు త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు పవన్ అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ